ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ ప్రణామనం. శివునికి సంబంధించిన అవతారణ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు కాల బల నామాలతో, కాల బల అనే పేర్లతో శివుడు సంచరిస్తూ ఉంటాడు, తిరుగాడుతూ ఉంటాడు అన్నట్టు. సర్వం శివమయం అంటూ ఉంటారు కదా, అంతా శివుడే అంటూ ఉంటారు. ఎలా అంటే రకరకాల రూపాల్లో, రకరకాల పేర్లతో, రకరకాల యొక్క అక్కడ ఉన్నటువంటి క్లైమేట్స్ కూడా ఆయనది అన్నట్టు అనుకోవచ్చు. త్రిపురాసురులను సంహరించడానికి ఆయన, త్రిపురాసురుని ఘోర రాక్షసులను సంహరించడానికి ఆయన ఘోర భయంకర రూపాన్ని ధరించాడు. అది అఘోర రూపమే అయ్యింది. అఘోరుడు, అఘోర ఎవరంటే శివుడే. భక్తులు ఆయనను అఘోర స్వరూపంగానే కొలుచుకుంటూ ఉంటారు. కొంతమంది తపోధనులైనటువంటి దైత్యులను కాపాడి వరములీయడానికి ఒక్క నిమిషంలోనే నూతన వాటికను నిర్మింపజేసి అందులో తనకు దివ్య స్వరూపంతో జన్మించాడు. ఈ అవతారం పేరు సజ్జోజాతుడు. అంటే బాగా తపోధనులైనటువంటి దైత్యులని కాపాడి వరములీయటానికి ఒక్క నిమిషంలోనే నూతన వాటికను మొత్తం కూడా కొత్త కొత్తదాన్ని నిర్మింపజేసి అందులో తనకు దివ్య స్వరూపంతో జన్మించాడు. ఈ అవతారం పేరు సజ్జోజాతుడు. దైత్యులకు వరాలు ఇవ్వటం కోసం ఆయన పుట్టినాడు. ఎలా? సజ్జోజాతుడిగా, ఊరువనే వాని పుత్రునిగా ఔర్వ నామంతో శివుడు అవతరించాడు. ఊరువనే ఆని యొక్క కుమారుడిగా ఔర్వ నామంతో, ఔర్వుడు అన్నప్పుడు కూడా శివుడు అన్నాడు. ఊర శబ్దానికి పెద్ద ధ్వనితో రోదించడని అర్థం. రోదన ద్వారా గుండె బరువును దించుకొనుట ఈ భక్తి శాఖ సంకల్పము. చిన్నప్పుడు క్రైస్తవుల్లో ప్రార్థన చేస్తూ ఏడుస్తుండాలి. ఏంటంటే ఆ ఏడుపుడు ప్రార్థన అనేవాళ్ళు. ఎవరు ఎక్కువగా ఏడిస్తే అంత బాగా ప్రార్థన చేస్తున్నట్టు అనేవాళ్ళు. ప్రభు కరుణిస్తాడని చెప్పేసి అంటుండేవారు. ఇప్పుడు ఇంతటి గరుడ ప్రాణాలు ఓరో శబ్దానికి పెద్ద ధ్వనితో రోదించటని అర్థం. రోదన ద్వారా గుండె బరువును దించుకున్నట్టు ఈ భక్తి శాఖ సంకల్పం. ఇది ఈనాటి కొన్ని ఇతర మతాల్లో కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది ఇది కొంచెం చూడండి. అంటే ఏడుస్తూ తమ బాధ అంతా వెళ్ళగలుగుతారు. తద్వారా వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. దేవుడు కూడా వారిని కష్టాలు ఏమైనా తీరుస్తాడు అన్నట్టు. డిఫరెంట్గా ఉంది ఇది. చాలా మతాల్లో ఉన్నట్టుంది ఇది. శివుడు ఊరు పుత్రునిగా జన్మించి ఔరుడను పేర ప్రసిద్ధుడై ఈ శాఖను ప్రచారం చేశాడు. అలాగే ఈశానుడు తపస్సంపన్నుడు. ఆయన ప్రశాంత అవతారము కాగా దుర్వాసుడను మరొక తపస్సంపన్నుడు మహర్షి పుంగవుడు. ఆయన ఆవేశావతారము. గరుడ ఏ దేవుడైనా దేని అయి లోక కళ్యాణం కోసమే కారణజన్మలు అవతరిస్తారు. ఈశానుడిని తపస్సంపన్నుడు, ఆయన ప్రశాంత అవతారము కాక. ఓకే, ఈశానుడు అని ఒక తప ఒక ముని అనుకోవచ్చు, ఋషి అనుకోవచ్చు. ఈశానుడు తపస్సంపన్నుడు, ఆయన శివుని యొక్క ప్రశాంత అవతారం. దుర్వాసుడు భయంకరమైన కోపం ఉండి దానికి. అతను ఎవరు? శివుని యొక్క అవతారమే, కానీ శివుని యొక్క ఆవేశ అవతారము ఈ దుర్వాసుడు. సో గరుత్మంతుడికి చెప్తున్నాడు ఏమని, దేవుడు ఈ లోకంలో ఎన్ని అవతారాలైనా ఎత్తని, అదంతా కూడా లోక కళ్యాణం కోసమనయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈరోజు ఈ చాప్టర్ అయిపోయింది. రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం.